మన చర్చలో సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి చాలామంది స్పందిస్తున్నారు. మహేందర్ భీమిలి, గణేష్ జక్కుల, విజయ్ కేవి, సురేందర్ రెడ్డి సంధి, యాదన్న బండనగిరి, వీళ్ళందరూ కూడా రెవెన్యూ డిపార్ట్మెంటే ఈ అవకతవకల కారణం, మా రికార్డు రాకపోవడానికి, పాస్ పుస్తకం రాకపోవడం వాళ్ళే కారణం అంటున్నారు. రెవెన్యూ డిపార్ట్ మీరు రావడం కంటే ముందు విలన్ కూడా అడిగిన, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు విలన్ అయింది, ఎవరు చేశారు విలన్? ఇప్పుడు సబ్జెక్ట్ అవగాహన వాళ్ళు మాట్లాడితే మనం కారణం ఎవరు అని చెప్తారు, ఎందుకంటే ఆయన డిసైడ్ ఫ్యాక్టర్ కాదు, ఆయనకు ఒకటే గుడ్డోనికి రెండు కళ్ళు కావాలి కాబట్టి ఆ ప్రజలు వాళ్ళు ఆడుతుంది. ఇప్పుడు వీళ్ళు అన్నారనుకోండి, కొంచెం అవగాహన ఉంది ఎక్కడ అనేది ఇప్పుడు పెద్దలు ఎంపీ గారు చెప్తున్నారు, నీకు బాధ్యత ఎవరు ఇది అని చెప్పి. ఆయన అవగాహన లేని వ్యక్తి, ఆయన ముందుగా అనిపించేది ఆ ఎంఆర్ఓను విఆర్ఓ కాబట్టి ఆయనని టార్గెట్ అంటాడు. అంతకు మించిన అధికారులు వాళ్ళకి కలవరు కాబట్టి వాళ్ళను ఎంఆర్ఓ లెవెల్లో ఆయన పనిచేసి పెడుతున్నాడు. వీళ్ళు పబ్లిక్లో ఉండి అంటే ఒక సిస్టమ్ను వీళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు అంటే మనం దానికి చేయాల్సిన అవసరం ఉంది మెయిన్. అంటే ఒక ఒక మాట సంగారు, వాళ్ళకు ఇమీడియట్గా కనబడేది వీళ్ళు అధికారులు, ముందు ఉండే అధికారులు విఆర్ఓ, నెక్స్ట్ ఎంఆర్ఓ, అందుకని పైకి కూడా పోలేరు. అయితే వాస్తవానికి వాళ్ళేమి ప్రభుత్వంలో ఒక అంగం వాళ్ళు, దేర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గవర్నమెంట్. మొత్తం రికార్డు మార్చేసి రాసిచ్చేది వాళ్ళు కాదు, గవర్నమెంట్ లో భాగంగా అండి. ఫ్రాంక్లీ చెప్పాలంటే విఆర్ఓకి అసలు ఏం పవర్ లేదు, ఎంఆర్ఓ కరెక్షన్ చేసే పవర్ ఉంది, ఇంత ప్రొసీడింగ్ ఇచ్చేది, కానీ విఆర్ఓకి అది కూడా లేదు. ఎంఆర్ఓ కరెక్షన్ చేయాలి, ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక లోపభూయిష్టమైన విధానాన్ని ప్రశ్నించకుండా, జరగబోయేటువంటి ఒక లోటుపాట్లను సరిదిద్ది చెప్పకుండా అమలు చేసినటువంటి ఒక పర్యవసానంగా, రెవెన్యూ డిపార్ట్మెంట్ అమలు చేసినటువంటి ఒక పర్యవసానంగా ఇవాళ 10 లక్షల మంది రోడ్ల మీద ఇబ్బంది గురవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది, పెద్ద ఎత్తున అన్రెస్ట్ ఉంది. మన దగ్గర మనం చూస్తాం, చిన్న గెట్టు కాడ గజం భూమి కోసం తలకాయలు బలగొట్టుకుంటారు, హత్యలు చేసుకుంటారు. అటువంటిది నా ఓనర్షిప్పే గాలి ఏలాడుతున్న పరిస్థితి ఏర్పడితే తప్పనిసరిగా ఒక రకమైన అన్రెస్ట్ ఏర్పడుతుంది. చాలామందికి చెప్పలేకపోవచ్చు, కానీ వాస్తవంగా ఈ సమస్యకు కారణం ప్రభుత్వం, ప్రభుత్వ పెద్ద ముఖ్యమంత్రి గారే. వాళ్ళు అనాలోచితంగా పట్టుకొచ్చినటువంటి ఒక ప్రహసనం మాదిరిగా చేసినటువంటి ఒక బ్రూ రికార్డుల ప్రక్షాళనే దీనికి కారణం. వారు అంటుండొచ్చు, మేము 54 లక్షల రికార్డులను మేము సెట్ చేసినాం కదా, ఈ 9 లక్షలే కదా కానివి అని చెప్పి అంటుండొచ్చు కాక, కానీ గవర్నమెంట్ రాహుల్ గారు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఈ 54 లక్షలు, 54 లక్షల కంటే ఎక్కువ అనుకుంటా నాకు తెలుసు, ఇంకా 54 లక్షల రికార్డులలో కూడా తప్పు తిరిగిన చాలా ఉన్నాయి. వాళ్ళు కూడా చుట్టూ రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళు కూడా ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. ఈ 10 రాని 10 లక్షల వాళ్ళు కాదు, వీళ్ళు పాస్ పుస్తకాలు వచ్చిన వాళ్ళు కూడా నాది ఇది కాదు, నాకు తక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది అంత తిరుగుతున్నారు కదా, ఎక్కువ వచ్చిన టోటల్ తక్కువ వచ్చినట్టు తిరుగుతారు కదా. కానీ ఒకటి రాహుల్ గారు, నిన్న జరిగినటువంటి దారుణ ఘటన తర్వాత 100% రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరిలో ఒక అభద్రత భావం వచ్చింది, భయపడే పరిస్థితి వచ్చింది. ఏ భర్త కూడా తన భార్యని ఆఫీస్ పంపాలంటే భయపడతాడు, తండ్రి కొడుకును ఆఫీస్ పంపాలంటే భయపడతాడు, ఎట్లా బయటపడతాడు దీని నుంచి? ప్రభుత్వం దీని మీద ఒక కార్యాచరణ ప్రకటించాలండి. అంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా మా పిల్లలే, ఏమన్నా తప్పులు చేస్తే మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, కానీ ప్రజలు ప్రత్యక్షంగా దాడులు దిగొద్దు, ఉద్యోగుల చేత పని చేపించే బాధ్యత మాది అని సంబంధిత ప్రజాపెద్దలు కానీ లేదా ప్రభుత్వ పెద్దలు కానీ దాని మీద బాధ్యత తీసుకొని మాకు ఒక రకమైన భద్రతను కల్పించాలి, లేదా ఒక రకమైన అభద్రతా భావాన్ని పోగొట్టే విధంగా చేస్తేనే ఈరోజు మహిళా తహసీల్దారులు కానీ లేదా మిగతా విఆర్ఓలు ఉన్నారు. ఇప్పుడు ఎంఆర్ఓ అంటే ఆఫీస్లో ఉంటాడు, విఆర్ఓ ఫీల్డ్ మీదకి వెళ్తాడు, ఆ ఫీల్డ్ మీదకి వెళ్ళిన విఆర్ఓ మళ్ళీ తిరిగి ఆఫీస్కి వస్తాడా లేదా అనే అభద్రతా భావంతో పనిచేయడం అనేది స్వేచ్ఛా వాతావరణంలో కాకుండా ఇట్లాంటి భయాకరమైన పరిస్థితుల్లో పనిచేయడం అనేది అసాధ్యం అండి. అట్లా చేస్తే కూడా ఆ పని ఫ్రూట్ఫుల్గా ఉండదు, భయంగా ఎన్ని రోజులు కూడా ఉద్యోగాలు చేయరు. కాబట్టి ప్రభుత్వం దయచేసి ప్రభుత్వానికి వినియోగించి ఏంటంటే, చిన్న చిన్న తప్పులు ఎక్కడైనా తప్పులు చేసి ఉంటే చేసిన తప్పులు చేసిన వాళ్ళని శిక్షించండి, అంతేగాని ఆ చిన్న తప్పుని పెద్దదిగా చూపించి మొత్తం వ్యవస్థనే తప్పుదారి నడుస్తుంది, వ్యవస్థనే తప్పు అనేది మాత్రం చాలా దురదృష్టకరం, బాధాకరం. కాబట్టి ప్రభుత్వానికి విన్నపం ఏంటంటే, రెవెన్యూ వ్యవస్థ మళ్ళీ ప్రజల్లోకి తిరిగి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలలో సత్సంబంధాలు నెలకొల్పోవడానికి ఒక రకమైన సుహృదమైన వాతావరణాన్ని కల్పించే విధంగా స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది. అంటే మనం సల్లకొచ్చే ముందు దాయొద్దు ఈ స్టేజ్లో. అంటే నేను సోదరులు రాముల గారు కూడా చెప్తున్నా ఏంటంటే, ఇది బీట్ అరౌండ్ ద బుష్ వోంట్ వర్క్. ఇవాళ స్ట్రైట్గా 10 లక్షల మంది ఇబ్బందులకు గురవుతున్నటువంటి ఒక ప్రజలకు ఒక రకమైనటువంటి ఆశ్వాసన కలిగించాలన్నా, రేపు ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలన్నా,
వాళ్లకు వాళ్ళు రేపు నష్టపరుచుకునేటువంటి ఒక ప్రయత్నాలు ఆత్మహత్య లాంటివి చేయకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాసెస్లో ఉన్న తప్పిదాలు మీరు ఒప్పుకోండి, చెప్పండి ఇందులో తప్పు ఉంది, ఈ ప్రాసెస్లో తప్పు ఉంది, ఇది ఇది రోగం ఒకటి ఉంటే మంది ఇంకొకటి ఇస్తా అంటే ఎట్లా, ఏ మందిస్తే ఈ రోగం సరిదిద్దబడుతుంది అని చెప్పని ఇవాళ రెవెన్యూ సంఘాలకు సంబంధించిన పెద్ద నాయకులు మీరు భయం లేకుండా, ముఖ్యమంత్రి గారంటే భయం లేకుండా, టీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే భయం లేకుండా గట్టిగా కనుక మీరు మాట్లాడినట్టయితే మీ పట్ల ప్రజలకు తప్పనిసరిగా ఒక రకమైన విశ్వాసం కలుగుతుంది. మీరు వాస్తవానికి ఇది ఒక ఎక్స్ట్రీనియస్ ఇన్సిడెంట్, ఇది చాలా సత్సంబంధాలతో ఉంటాయి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఊళ్ళల్లో తిరిగినా మండలాల్లో తిరిగినా చాలా మంచి సంబంధాలతోటే ఉంటారు, వాళ్ళకేం పెద్ద శత్రుత్వాలు అటువంటివి ఉండవు, కానీ ఇవాళ ఏర్పడ్డటువంటి అన్రెస్ట్కు కారణము ఒక లోపభూయిష్టమైన విధానం, అది తప్పు అని ఫస్ట్ చెప్పండి మీరు, తర్వాత మీరు ప్రభుత్వం మీ భద్రత ఏమంటారా, దీన్ని ఒక ల్యాండ్ ఆర్డర్ సమస్య చూస్తారా అన్నట్టు సెకండరీ పాయింట్. ఇవాళ ఈ ప్రాసెస్లో ఉన్నటువంటి ఒక తప్పులను సరిదిద్దాలా, దిద్దేందుకు మేము ముందుకు వస్తామని చెప్పని ప్రజలకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళే ముందుకు వచ్చి, ఎందుకంటే ఇవాళ డైరెక్ట్ టార్గెట్ అవుతున్నారు, ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్ అయితే గోడ దాటి ప్రజలు పోలేరు కదా, ఆయన గేట్ దాటి పోయే పరిస్థితి ఉండదు, కోట కూడా మీ దగ్గరికి వస్తున్నారు, డైరెక్ట్ మీ దగ్గరికి వస్తున్నారు కాబట్టి, మీ దగ్గరకు వస్తున్నారు సోషల్ మీడియా రాళ్ళేస్తున్నారు కాబట్టి, మీరు ఇవాళ దాని నుంచి తప్పించుకోవాలంటే మొదలు మీరు ఒక ఒక బ్రెయిన్ స్టామ్ చేయండి, పెద్దలందరూ కూర్చొని మీలాంటి పెద్దలందరూ కూర్చొని ఈ మొత్తం లోపం దీంట్లో ప్రజలకు మీరు సమాధానం చెప్పేటట్టుగా, ముఖ్యమంత్రి చెప్తాడా చెప్పడా ఇవాళ మీరు రోడ్ల మీదకి వచ్చి సీఎం డౌన్ డౌన్ అంటా ఉన్నారు కదా, ధర్నాలు చేస్తున్నారు, ఇవాళ అన్నారు కదా, ఊకే ధర్నాలు చేసుకుంటా డౌన్ డౌన్ గేమ్ డౌన్ అనే బదులుగా ఈ ప్రాసెస్లో ఈ పాలసీలో ఉన్నటువంటి ఒక నష్టమైంది, కష్టమైంది, లోపమైంది, దీన్ని మేము ఏం చేస్తే సరిదిద్దగలుగుతాం అని చెప్పని అటు ప్రజలకు చెప్పండి, ప్రభుత్వానికి కూడా చెప్పండి, తప్పనిసరిగా మీతో పాటు మేము కూడా ఉంటాం, ప్రభుత్వం మెడలు ఉంచుతాం, సరైన పద్ధతి ప్రకారంగా అది సర్వేనా ఇంకోట తీసుకొచ్చి ప్రజలకు న్యాయం చేసేటువంటి రీతిలో పనిచేస్తాం.